టిఆర్ఎస్ సీనియర్ నేతలకు ఆ పార్టీ మాజీ నేత బిజెపి సీనియర్ నేత ఈటల రాజేందర్ తిరుగులేని సాయం చేస్తున్నారా గులాబీ దండులోని సీనియర్ నేతలు చాలా మంది ఈటల సాయం కోసం ఎదురు చూస్తున్నారా ఇదే లింక్ అనుకుంటున్నారా ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది ఇక్కడే ఉంది అసలు మెలిక టీఆర్ఎస్ సీనియర్ నేతలు పదవులు ఆశిస్తున్న వారు పదవులు కోల్పోయిన వారు గులాబీ బాస్ ప్రసన్నం కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి వారికి ఈటల ఒక వరంలా మారారు ఈ నేతలంతా ఈటలపై మాటల దాడి చేస్తున్నారు ఓ రేంజ్ లో ఈటలను విమర్శిస్తే హైకమాండ్ దృష్టిలో పడవచ్చని వారిని ప్రసన్నం చేసుకుని ఏదో ఒక పోస్ట్ ను కొట్టేయవచ్చని భావిస్తున్నారట దీంతో టిఆర్ఎస్ మాజీ నేతపై అటాక్ మొదలు పెట్టారు ఈటలను సీనియర్లందరూ చడామళ తిట్టేస్తున్నారు ఎందుకంటే హైకమాండ్ గుడ్ లుక్స్ లో పడేందుకు కరిగిపోయిన ఎమ్మెల్సీ పదవిని మళ్లీ రెన్యువల్ చేయించేందుకు సీనియర్లు ఈ పాటలు పడుతున్నారు ఈటలను చెడామడా విమర్శించేస్తున్నారు కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవి ముగిసింది ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉన్నారు ఇటీవల ఎవరిపైనా విమర్శలు చేస్తున్నట్లుగా లేదు కానీ ఒక్కసారిగా సడన్ గా తెర ముందుకు వచ్చి ఈటలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ని ఆకాశానికి ఎత్తేసారు టిఆర్ఎస్ లో కడియం కు ప్రస్తుతం ఎలాంటి ప్రాధాన్యం లేదు ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు అనే ప్రచారం కూడా జోరుగా జరిగింది కానీ ఆయన స్పందించలేదు ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్సీ కూడా డౌట్ అన్న ప్రచారం ఉంది దీంతో ఈటలను తిట్టడం ద్వారా కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇక మాజీ కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఈటల రాజేంద్ర ప్రస్తుతం సుఖేందర్ రెడ్డి పదవీ కాలం పూర్తయింది మరోమారు రెన్యువల్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు మంత్రి పదవి షరతుతోనే తోనే ఆయన టిఆర్ఎస్ లో చేరారు అది మాత్రం దక్కడం లేదు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా అయిపోయింది ఇస్తారో లేదో తెలియదు మండలి చైర్మన్ పదవిని పివి కుమార్తెకు రిజిస్టర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది దీంతో కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు గుత్తా కూడా ఈటలను టార్గెట్ చేస్తున్నారు ప్రస్తుతం శాసన మండలిలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి అందులో ఐదు స్థానాలు కొత్త వారితో భర్తీ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు అందులో రెండు స్థానాలు మాత్రమే పాతవారికే రెన్యువల్ చేస్తారని అంటున్నారు ఆ రెండు స్థానాలకు ఇప్పుడు రేస్ జరుగుతోంది ఇలా ఈటల టీఆర్ఎస్ సీనియర్ నేతలకు ఇలా పరోక్షంగా సాయం చేస్తున్నారు మరి ఈటలని టార్గెట్ చేయడం ద్వారా ఎవరికి పదవి వరిస్తుందో చూడాలి హాయ్ దిస్ ఇస్ ఆర్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ ఎర్కొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ